నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవుల తరతరాల భగవత్ విశ్వాసానికి ప్రతీక భారతదేశం. మహర్షుల తపో మహిమతో పవిత్రోన్నతమైన దివ్య భూమి ఇది. ప్రణవనాదం పుట్టిన పావన ప్రదేశంగా ఆధ్యాత్మిక పారిజాత పుష్పాల సురభి వ్యాప్తి నొందిన నందన ఉద్యానవనంగా వేద పుష్కరిణిగా భరతఖండం వినితికెక్కింది. తీర్థయాత్రల పరమార్థానికి దివ్య నీరాజనాలు అందుకుంటున్న భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం ఆలయ సంస్కృతికి ఓ చక్కని మణిదర్పణం. ఈ రాష్ట్రంలోనే మహిమాన్వితమైన క్షేత్రంగా సుచీంద్రం దివ్యక్షేత్రం ప్రసిద్ధి పొందింది. ఆ దివ్యక్షేత్ర వైశిష్టం ఏమిటో మనం ఇప్పుడు చూద్దామా? తమిళనాడు రాష్ట్రం నాగర్కోయిల్ దివ్యక్షేత్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామం ప్రకృతి అందాల నడుమ మనోహరమైన దృశ్యాల మధ్య అలరారుతోంది. బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల రూపంగా ఇక్కడ స్థానేశ్వర స్వామి భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రసిద్ధ క్షేత్రం కన్యాకుమారికి పోయే మార్గంలో అలరారుతోన్న ఈ దివ్యధామాన్ని చేరుకోవడానికి చెన్నై వరకు రైలు లేదా బస్సులో వచ్చి అక్కడి నుంచి సులువుగా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం మనోహరమైన దృశ్యాలెన్నింటినో భక్తుల కనుల ముందుంచుతుంది. దక్షిణ భారతదేశంలోనే చిట్ట చివరి పుణ్య పర్యాటక ప్రాంతమైన కన్యాకుమారికి పౌరాణిక ప్రాశస్త్యంతో అలరారుతోన్న నాగర్కోయిల్కు మధ్య ఉన్న ఈ దివ్యక్షేత్రం భక్త నిలయంగా విరాజిల్లుతోంది. మానవుల పాప పంకిలాన్ని ప్రక్షాళన చేసి వారిని శుచీభూతులుగా చేసే సుచీంద్ర ఆలయంలో భక్తులకు అడుగడుగున అనేక విశేషాలు దర్శనమిస్తాయి. అత్యంత ప్రాచీన కాలంలో సుచీంద్ర ఆలయ ప్రాంతమంతా అరణ్యంగా ఉండేది. అనేక మంది మహర్షులు ఈ అరణ్యంలో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని తపస్సు చేస్తూ వానప్రస్థ జీవనాన్ని గడిపేవారు. జ్ఞాన స్వరూపులుగా ప్రకాశించే మునుల వల్ల ఈ అరణ్యం జ్ఞానారణ్యంగా ప్రఖ్యాతిని పొందింది. వృతాసురుడిని ఇంద్రుడు తన పదవీ లాభం కోసం వధించాడు. తత్ఫలితంగా బ్రహ్మహత్య పాతకం ఇంద్రుడికి చుట్టుకుంది. అనేక విధాలుగా ఆ పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు ప్రయత్నించాడు. చివరకు జ్ఞానారణ్యానికి వచ్చి తీవ్రంగా పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇంద్రుడి దోషాన్ని నివారించి అదృశ్యమయ్యాడు. శివానుగ్రహ సంపన్నుడైన ఇంద్రుడు భవ్యమైన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అర్చించి తరించాడు. బ్రహ్మహత్య పాతక దోషం నుంచి బయటపడి శుచి శరీరునిగా ఇంద్రుడు ప్రకాశించడం వల్ల ఈ ప్రాంతానికి సుచీంద్రం అనే పేరు వచ్చిందని చెబుతారు. సుచీంద్రం దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేస్తారు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ పుష్కరిణిలో చేసే స్నానాదికాలు భక్తుల పాపాలను ప్రక్షాళన చేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ పుష్కరిణి మధ్యభాగంలో భక్తులకు కళ్యాణ మండపం దర్శనమిస్తుంది. మనోహరంగా దర్శనమిచ్చే ఈ కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే స్వామివారి తెప్పోత్సవాలను కూడా ఈ పుష్కరిణిలోనే భక్తులు నిర్వహిస్తారు. భక్తులు అనంతరం ప్రధానాలయం వెలుపలి ప్రాంగణానికి చేరుకుంటారు. పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణంలో సుచీంద్ర ఆలయం శోభాయమానంగా భక్త మనోరంజకంగా దర్శనమిస్తుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన అనేక మంది ప్రభువులు భక్తులు ఇక్కడ అనేక ఆగమ విహితమైన నిర్మాణాలు చేసి ధన్యులైనట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయానికి ముందర సముదాత్త దైవభావమునకు ప్రతీకగా రాజగోపురం భక్తులకు కనువిందు చేస్తుంది. సుమారు 173 అడుగుల ఎత్తులో
ఏడు అంతస్తులతో ఉన్న ఈ రాజగోపుర దర్శనం సర్వ పాపహరణంగా భక్తులు భావిస్తారు. రామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ